మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా సుఖ సౌక్యాలతో ఉన్నారు మీరు అలానే ఉన్నారని ఉండాలని భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు అలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జూన్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఒక మేజర్ కంజంక్షన్ అనేది జరగబోతోంది అదే శుక్ర కుజుల కంజంక్షన్ సో కర్కాటక రాశిలో ఇది జరగబోతోంది మనకి తెలుసు కుజుడు అంటే ప్లానెట్ శుక్రాచార్యులు ఆయన గురువు ఆ దైత్య గురువు అయినప్పటికీ గురువే వాళ్ళిద్దరి కంజంక్షన్ ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను చెప్తారండి తప్పకుండా పద్మిని అయితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు గ్రహాలు ఎప్పుడైనా కలిస్తే అది యోగం మూడు గ్రహాలు చెప్పండి సారీ సారీ ఎప్పుడు అలా అనుకోకండి మీ డౌట్ మీరు అడుగుతున్నారా డౌట్ అడగాలి అడిగితేనే కదా మాకు కూడా పాయింట్స్ వస్తాయి చెప్పడానికి థ్యాంక్స్ ఓకే అయితే నాలుగు గ్రహాలు కలిస్తే యోగం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ తొమ్మిది గ్రహాలు కలవడం ఎప్పుడు ఉండదు ఎనిమిది గ్రహాలు కలిసి ఉంటాయి అవునా కలిసి ఉంటాయి కొంతమంది చార్ట్స్ లో అలా ఎలా ఉంటుంది అలా అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి అది వాళ్ళ జన్మ లగ్నం బట్టి ఏ నక్షత్రంలో పుట్టారు వచ్చే దశని బట్టి అదే ఉంటుంది ఇప్పుడు అదే అన్ని గ్రహాలు కలిసి తులారాశిలో ఉన్నాయి అనుకోండి ఆపోజిట్ రాసులో మేష రాసులో కేతువా రాహువో ఉన్నాడు అనుకోండి అంతే ఆయన ఒకడే డిగ్రీ వేరుగా ఉంటారు ఎవరో ఒకళ్ళు వెళ్ళిద్దరిలో వేరుగా ఉంటారు ఎన్ని ఎన్ని ప్లానెట్స్ ఒక చోట ఉండవు సప్తమ స్థానంలో ఉంటారు వాళ్ళిద్దరు ఎప్పుడూ సమసప్తకాల్లో ఉంటారు అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళకి తులారాశిలో పడుతుంది కాబట్టి శనీశ్వరుడి దశ బాగుంటుంది శుక్రుడి దశ బాగుంటుంది వాళ్ళకి బుధ దశ బాగుంటుంది అంటే బై అదృష్టవశాత్తు వాళ్ళు దశలో పుట్టారు అనుకోండి లాస్ట్ డే చూస్తారు లాస్ట్ డే వీళ్ళ బాల్యం అంతా దశ కొంచెం దశలో ఇబ్బంది అంటుంది పేరెంట్స్ అయితే ఇబ్బంది వచ్చేస్తుంది తర్వాత వచ్చే శని మహర్దశ మంచి రాజయోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే బుధ మహర్దశ మంచి యోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే శుక్రుడు కేతు తర్వాత శుక్రుడు కేతున్నా మోస్ట్లీ అన్ని చూస్తారు ఇప్పుడు మధ్యలో ఆ కేతు దశలో ఒక ఏడు సంవత్సరాలు కొంచెం సోసాగా ఉంటుంది సో ఇలాగ ఉంటుంది అనమాట అయితే గ్రహాలు కలవడం యోగము గ్రహాలు కలవడం వల్ల అవయోగం కూడా ఉంటుంది అనమాట వాళ్ళు ఉండే డిగ్రీస్ని బట్టి వాళ్ళు ఒకరి అవస్థలు చూడాలి మనం అక్కడ గ్రహాలు కలిసే అంటే అవస్థలు చూడాలి ఏ అవస్థలో ఉన్నారో వాళ్ళు వృద్ధ బాల్యావస్థలో ఉన్నారో ఉన్నారా వృద్ధ అవస్థలో ఉన్నారా యవ్వన అవస్థలో ఉన్నారా కంబషన్లో ఉన్నారా నిద్రావస్థలో ఉన్నారా ఇలా అవస్థలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని దాని ప్రకారం రిజల్ట్స్ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఈ శుక్రుల కలిగిన యోగము అవయోగము రెండు రెండు ఉంటాయి ద్వాదశ రాశి ద్వాదశ రాశి వారికి అంటే వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి యోగం అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అవయోగం అయితే ఎలాంటి ఫలితాలను వస్తే చూసుకోవాలి జనరల్గా ఏంటంటే కుజుడు శుక్రుడు కలిసి ఉంటే మన జ్యోతిష్యంలో మేజర్గా వచ్చే ప్రిడిక్షన్ ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కదా శుక్రుడితో ఆయన కలిసి ఉన్నప్పుడు రిలేషన్స్ విషయంలో ఆయన ఎక్కువగా ఫైర్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు ఏదైనా ఉంటే కనుక ఎవరితోటైనా అంటే ఎవరితోటైనా సంబంధం కలుపుకోవాలంటే ఈయన పోక్ చేస్తూ ఉంటాడు వెళ్ళు మాట్లాడు అని చెప్పి ఒకవేళ అలా లేదనుకోండి వద్దనుకుంటే తాడో పేడో తెలుసుకునే మనస్తత్వం ఉంటుందన్నమాట కుజుడు శుక్రుడు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అక్కడ గురుబలం ఉందనుకోండి సపోజ్గా గురుబలం ఉందనుకోండి చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేస్తారు వాళ్ళ వ్యవహార దక్షత ఎలా ఉంటుందంటే వాళ్ళకి రిలేషన్స్ పోవు ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు సో గురుబలం కూడా తోడైతే వాళ్ళకి రిలేషన్స్ వాళ్ళతో వాళ్ళు వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కాబట్టి శుక్రుడితో కలిసినప్పుడు పార్ట్నర్స్ తోటి కొంచెం బాగా ఉండవచ్చు లేదా ఎక్స్ట్రీమ్ అగ్ని ఇది కూడా ఉంటుంది మెయిన్ వాళ్ళు ఎలా ఉంటారంటే కుజశుక్రుల కన్జెన్షన్ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా క్యాచ్ హోల్డ్గా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అంటే కుజుడు శుక్రుడు ఏంటి మామూలుగా ప్లీజింగ్ ప్లానెట్ ఎవరిని అందరి దృష్టిని ఆకర్షించే ప్లానెట్ అక్కడ కుజుడు చేరడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఇంకా పెంచుతాడు అబ్బే ఇంత కాదు ఇంకా బాగా అందంగా కనిపించాలి ఇంకా అట్రాక్ట్ చేయాలి సో ఇది ఉంటుంది అన్నమాట వాళ్ళు ఏ సెగ్మెంట్లోకి వెళ్ళినా ఒక మంచి బెని దేంట్లో అయినా ఏ అయినా పద్మిని ఆ ప్లస్ ఉంటుంది ఒక్కోసారి మైనస్ కూడా ఉంటుంది అయితే మైనస్ ఎక్కడ వస్తుంది ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ కవర్ అవుతుందని కూడా నేను మీకు చెప్తాను కుజసుకుల కంజక్షన్ ఎవరికైనా ఉంటే జనరల్గా ఏంటంటే కొంచెం అంటే పార్ట్నర్ తోటి ఆగ్రేషన్ ఇలాంటివన్నీ కూడా చెప్తారు అయితే ఇక్కడ ఆ పాయింట్ క్యాన్సిలేషన్స్ కూడా మనం చూడాలి కేతుబలం బాగా ఉంది అనుకోండి ఆ పాయింట్ అసలు రాదు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో అలాంటి చూడరు గురుబలం బాగా ఉందనుకోండి ఆ పాయింట్ వాళ్ళు చూడరు అలానే ఇప్పుడు ఈ కుజశుక్రుల కంజంక్షన్ మీద శనీశ్వరుడు దృష్టి పడింది అనుకోండి వాళ్ళకి జన్మజాతకంలో అప్పుడు కూడా అగ్రేషన్ ఉండదు దానికి బదులు వాళ్ళు చాలా సాత్వికంగా కూడా ఉంటారు అనమాట సో ఇలా మనకి రకరకాల కోణస్థితి అనేది చాలా మేజర్ రోల్ ఇది ఒక రాజయోగం ఇది ఒక రాజయోగం శుక్రుల కలయిక రాజయోగం రాజయోగ అందులో చతుర్థ స్థానంలో కదా ఎందుకు రాజయోగం అంటే కుజుడు మేష రాశి అధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి అంటే ఫస్ట్ రాశి ఎప్పుడైనా లగ్నం కావచ్చు రాశి కావచ్చు కేంద్రం అవుతుంది కోణము అవుతుంది కేంద్ర స్థానాలన్నీ విష్ణు స్థానాలు కోణ స్థాన్ని శ్రీ లక్ష్మి స్థానాలు సో అందువల్ల కుజుడు ఇక్కడ కేంద్రాధిపతి అయ్యాడు మహేష్ అంటే పన్నెండు రాసుల్లో మొదటి రాసి కాబట్టి ఆ కేంద్ర కేంద్రాధిపతి అయ్యాడు కోణాధిపతి అయ్యాడు ఈ సప్తమం సప్తమ స్థానం కేంద్ర స్థానం అనమాట సప్తమాధిపతి తోట ఆయన చతుర్థ స్థానంలో కలి కలిసి ఉండడం వల్ల ఇది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి యోగప్రదం అనే చెప్పాలి రైట్ అండి అయితే మనకు అందరికి అర్థమయ్యేలాగా అందరికీ రీచబుల్ గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కొంతమందికి జాతకాలు ఉండొచ్చు కూడా ఉంటాయి వాళ్ళకి టైం సరి సరిగ్గా తెలియదు కాబట్టి ఆ ప్రత్యేకించి నామ నక్షత్రాలని బట్టి కూడా చూసి ఉంటారు సో అందరికీ అర్థమయ్యే విధంగా ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాము అలాగే ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా చాలా మంచి ప్రశ్న పద్మిని రెమెడీ అందరికీ ఒకటే రెమెడీ ఇరవై నక్షత్రాల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచి యోగం ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో ఇది అవయోగం అయింది అనుకోండి బై ఎనీ చాన్స్ వాళ్ళ కుండలి గ్రహస్థితులు బట్టి అది ఆ అవయోగాన్ని తప్పించుకోవడానికి యోగవంతంగా ఉంటే దాన్ని ఆంప్లిఫై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ అయితే అయితే ఫస్ట్ అసలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఫలితం ఎలా ఉంది దానికి చేసుకోవాల్సిన చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి ఈ కన్వెక్షన్ వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వృచ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం అదృష్టకర ఖర్చులు జరిగే అవకాశం ఉంది విదేశాలు వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి అవకాశం ఉంది మరియు వీళ్ళ తండ్రి గారికి వీళ్ళ తండ్రి గారికి ఏదైనా ఒక ఖర్చు జరుగుతుంది కాకపోతే వీళ్ళ తండ్రి గారికి ఖర్చు జరిగిందంటే వీళ్ళ రిచ్చిన ఖర్చు పెడతారు వీళ్ళు ఏదైనా ఉన్నాడు సపోజ్ విద్యార్థులే ఉన్నారనుకోండి పద్మని ఏదైనా బైక్ కానీ ఉన్నాడైతే ఇప్పుడు తర్వాత తర్వాత చూద్దాం చేద్దాం అనేవాళ్ళు ఈ మాసంలో చటుకున ఏదైనా వాళ్ళకి ఇష్టమైన బైక్ కానీ కారు కానీ కొనే అవకాశం ఉంది వీళ్ళు కూడా ఆ గృహం కానీ వాహనం కానీ మేజర్ గా వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఈ మాసంలో చక్కగా ఉంది ఈ మాసంలో వీళ్ళు వాహనం కొనుక్కోవడం వల్ల అది అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది అంటే ఎనర్జీస్ చాలా బాగా ఉన్నాయి వైబ్స్ చాలా బాగా ఉన్నాయి వీళ్ళ రాశిలోనే కర్కాటక రాశి అంటే చంద్రుడు నీచ పొందుతాడు అక్కడే ఇప్పుడు ఈ కంజంక్షన్ జరుగుతుంది శుక్ర మంగళయోగం అక్కడే జరుగుతుంది కర్కాటక రాశిలోనే జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ శుక్రుడు బలం బాగా ఉంది కాబట్టి ఈ మాసం వీళ్ళు కనుక ఇలా కొనుక్కుంటే అంటే తొమ్మిదవ స్థానంలో శ్రీ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు శుక్రుడికి దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వీళ్ళకి నవమ స్థానం అంటేనే స్థానం పంచమ నవమ స్థానాలు పూర్వపుణ్య స్థానాలు ఎవరికైనా లక్ష్మి యోగం ఉందా లేదా అనేది మనం మా నవమ స్థానంలో ఉంటే లక్ష్మీ యోగం అని కూడా శాస్త్రం చెప్తున్నాను అంటే ఇక్కడ నవమ స్థానాధిపతి కాకపోయినా నవమ స్థానంలో శుక్రుడు ఉండడం మంచిది వీళ్ళకి ఏంటంటే భాగ్యాన్ని పెంచుతాడనే చెప్పాలి తండ్రి గారికి చాలా బాగుంటుంది తులారాశిలో పుట్టిన వాళ్ళకి తుల లగ్నాలలో పుట్టిన వాళ్ళకి తల్లి గారికి ఎలా బాగుందో రుచిక రాసి వృచ్చక లగ్నంలో పుట్టిన వాళ్ళకి తండ్రి గారికి మనకి కలియుగొండ ముక్తిదాయకము అందులో ఇలాంటి గ్రహస్థితుల నేపథ్యంలో చేసుకుంటే ఇంకా అసలు చెప్ప నలభై తిరుగులేని రామబాణం అనే చెప్పాలి అందరూ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అని చెప్పడం ఇంకో మాట లేదు సత్యనారాయణ స్వామి ఒకవేళ కొంతమందికి సత్యనారాయణ స్వామి వ్రతం అందరికి చేసుకోలేకపోవచ్చు పద్మిని చేసుకోలేకపోతే నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ అని అనుకున్నా సరే తుల్యమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఇంట్లో కరెక్ట్ గా అడిగారు మీరు ఇంట్లో చేసుకోలేకపోతే సామూహికంగా చాలా చోట్ల జరుగుతుంది అక్కడైనా వాళ్ళు అటెండ్ అటెండ్ అవ్వలేకపోయినా వాళ్ళకి డబ్బులు అంటే దక్షిణ ఇచ్చేసేసి వాళ్ళ గోత్రనామాలు అలాగైనా చేసుకోవచ్చు వీళ్ళకి కుదిరి ఓపిక శక్తి టైం ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలా చేసినా ఫలితం అయితే డెఫినెట్ గా వచ్చే తీరుతుంది ఇంకొక ప్రశ్న అండి మరి ఏడు సూతకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చేసుకోకూడదు అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు నామజపం చే నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ ఇది నామ జపము తుల్యమైన ఫలితం ఖచ్చితంగా ఇచ్చే తీరుతున్నాయి ఆడవాళ్ళ పీరియడ్స్ లో ఉన్న సత్యదేవ సత్యదేవ అని మనసులో తలుచుకోవచ్చు తప్పు లేదు రైట్ అండి ఒకవేళ పదహారో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ డే ఏదైనా మనకి ఏకాదశి పద్నాలుగో తారీఖు కృష్ణపక్షం వచ్చే ఏకాదశి ఉంది శుక్ల పక్షం వచ్చే ఏకాదశి పవర్ ఇలా చూసుకొని అమావాస్య నాడు కూడా చేసుకోవచ్చు అని సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పుడు ఎలాంటి కానీ చా నిజంగా సత్యం గల దేవుడు ఒక పూజ చేస్తేనే వరాన్ని ఆ కథల్లో ఉన్నట్టు నిజంగానే వరాన్ని ప్రసాదిస్తాడు తెలుసుకుంటే తెలుసుకోవాలి అందులో ఇక్కడ ఏంటంటే కంజంక్షన్ లో పద్మిని కుజుడు దృష్టి శనేశ్వరుడు మీద పడింది అంటే శనేశ్వరుడు ఆయన అష్టమ దృష్టితో చూస్తున్నారు కుజుడికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది అష్టమ దృష్టి ఆయన చూస్తున్నారు అండ్ మకర రాశిని ఇద్దరు కలిసి చూస్తున్నారు మకర రాశి మనకి దశమ స్థానం నాచురల్ దశమస్థానం సొసైటీలో మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండరు ఎవ్వరు ఇంట్లో ఉండరు ఆ అయినా సరే అందరితో సంబంధం ఉంటాయి అందరికీ సొసైటీలో సంఘజీవి మనిషి అంటేనే సంఘజీవి సంఘంలో మన పేరు ప్రతిష్ట కావచ్చు అందరినల్లో మనం వ్యవహరించే అందరి తల్లలో నాలుకగా ఉండాలని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అలా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఈ వన్ మంత్ కూడా ఒకవేళ బ్యాడ్ గా ఉంది అయ్యో అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈశ్వర పాదాలు మనకి ఉన్నాయి ఖచ్చితంగా స్వామికి శరణు వెళ్తాయి చాలా అద్భుతంగా రాసులకి కూడా ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది వివరంగా అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సర్వే జనా సుప్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ